పరిస్థితికి సంబంధించి ఆనాడు ఒక అద్భుతమైనటువంటి డిజైన్స్గా మనందరం గుర్తించినటువంటివి అందంగా ఉన్నాయి అనుకున్నటువంటివి, ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెటకారం చేసినటువంటిది, ఏదైతే ఐకానిక్ టవర్ లాంటి నిర్మాణం, అది చూస్తే ఇడ్లీ పాత్రలో నుంచి కనుక ఇడ్లీ ప్లేటు చిట్ట చివరి ప్లేట్ ఒకటి, అంటే ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్కి ఒక స్టాండ్ ఉంటుంది, మిగతా ప్లేట్లన్నీ దాంట్లో వేస్తూ ఉంటాం, దాని ఆకారంలో ఉంది అంటూ విమర్శిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఏదైతే ఇవి తయారు చేసినటువంటి జర్మన్ దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇప్పుడు తాజాగా దానికి మేరకు వాళ్ళ అనుకూల మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి, బాగుంది. అయితే సరే, ఇప్పుడు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటి డిజైన్ మార్చడం కష్టం, తప్పేం లేదు, అవి కొనసాగించడంలో కూడా మంచిదే, ఆలస్యం కాకుండా ఉంటుంది. అట్లాంటి మారిస్తే డిజైన్ ఇంకొక ఏడాదిన్నర ఆలస్యం అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇదే ఆ డిజైన్లతోనే వెళ్ళిపోవాలన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈవెన్ అక్కడంతా పునాదులు బాగానే ఉన్నాయని భావించారు కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పి ఓ పక్కన ప్రభుత్వం చెప్తుంది. అయితే అసలు సమస్య ఎక్కడొచ్చింది అంటే, మనము ఇప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా వాడి రూపం కావాలా, లేకపోతే బ్రిటన్ వెళ్ళినప్పుడు వాడి రూపం కావాలి, భారతదేశానికి వాడొచ్చినప్పుడు మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉండాలి కదా, పేరే అమరావతి అని పెట్టాం. అమరావతికి తగ్గట్టుగా భారతీయ సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆర్చ్ లాంటిది ఊళ్ళోకి ఎంట్రన్స్ దగ్గర, ఇప్పుడు దానికి మూడో నాలుగో ఎంట్రన్స్లు ఉంటాయి కదా, నాలుగు రూట్లలో నాలుగు భారతీయ సంస్కృతి ఆంధ్ర సంస్కృతికి సంబంధించినటువంటి లుక్కులు పెట్టడం, దాంతోపాటుగా ఏదైతే అక్కడ నవనగరాలు పెడుతున్నారో ఆ నవనగరాలకి కూడా ఎంట్రన్స్ ఏరియాస్కి సంబంధించి అట్లాంటి ఆర్చెస్ డిజైన్ చేయడం ముఖ్యం. భారతీయ లుక్కు, భారతదేశానికి సంబంధించినటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి లుక్కులు, కొండపల్లి లుక్ ఇవ్వచ్చు ఆ బొమ్మల డిజైన్ తరహాలు, లేదంటే కనుక ఏటికొప్పాక అంశాలు తీసుకోవచ్చు, లేదంటే కనుక పెడన చేనేతకి సంబంధించి కలంకారీకి సంబంధించిన తీసుకోవచ్చు, ఇట్లాంటివి మన డిజైన్స్ను కూడా ఆకృతుల్ని కూడా లోపల ఒక్కొక్క ప్రదేశానికి తయారు చేస్తే అప్పుడు రేపు భవిష్యత్తులో చూసే వాళ్ళకు కూడా భారతీయ సంప్రదాయ సంస్కృతికి సంబంధించినటువంటివి ప్లస్ అక్కడవి రెండు కలిసి ఉన్నటువంటి విధంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, ఆలోచిస్తే బెటర్.